నివసిస్తున్నాం, మనం భూమి మీద నివసిస్తున్నాం. భూమి ఎలా ఉంటుంది? భూమి బంతి లాగుతుండగా ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తన కూడా తిరుగుతుంది. ఇలా భూమి చంద్రుడు తిరగడం వల్ల రాత్రి పగలు ఋతువులు ఏర్పడతాయి. సంవత్సరానికి ఎన్ని నెలలో మీకు తెలుసా చెప్పండి? మరి తెలుగు నెలలు చైత్ర మాసంతో ప్రారంభమవుతాయి. సంవత్సరానికి 12 నెలలు. మరి ఇప్పుడు తెలుగు నెలల పేరు తెలుసుకున్నామా? ఇప్పుడు మనం తెలుగు నెలలు చదువుదామా? చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ 12 నెలలను 6 ఋతువులుగా విభజించారు. ఇప్పుడు మనం వాటి ఋతువులు వాటి పేర్లు నేర్చుకుందాము. చైత్రం, వైశాఖం వసంత ఋతువులో వస్తుంది. వసంత ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూయెను. జ్యేష్ఠం, ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు వస్తుంది. ఎండలు మెండుగా కాస్తాయి. చెరువులు ఎండిపోతాయి. గాలులు వీస్తాయి. శ్రావణం, భాద్రపదం మాసంలో వర్ష ఋతువు వస్తుంది. వర్ష ఋతువులో వర్షాలు బాగా కాస్తాయి. చెరువులు నీటితో నిండుతాయి. నదులు నిండుగా ప్రవహిస్తాయి. ఆశ్వయుజ కార్తీక మాసాల్లో శరత్ ఋతువు వస్తుంది. శరత్ ఋతువులో వెన్నెల బాగా కాస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మార్గశీర పుష్య మాసాల్లో హేమంత ఋతువు వస్తుంది. మంచు పడుతుంది. చలి అధికంగా ఉంటుంది. మాఘ ఫాల్గుణ మాసాలలో శిశిర ఋతువు వస్తుంది. చలి ఎక్కువగా ఉంటుంది. చెట్ల ఆకులు రాలిపోతాయి. సంవత్సరం అంతా వాతావరణం ఒకేలా ఉండదు కదా. కొంతకాలం వేడిగా ఉంటుంది. కొంతకాలం వర్షాలు కురుస్తాయి. కొంతకాలం చలి బాగా వేస్తుంది. అందుకనే సంవత్సరాన్ని 3 కాలాలుగా విభజించాము. ఎండాకాలం లేదా వేసవికాలం, వానాకాలం లేక వర్షాకాలం, చలికాలం లేక శీతాకాలం. ఒక్కో కాలం 4 నెలల పాటు ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢంలో ఎండాకాలం వస్తుంది. ఈ కాలాల్లో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు వస్తుంది. ఈ ఎండాకాలం మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఉంటుంది. ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయం తక్కువ, పగలు ఎక్కువ. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పంటలన్నీ ఎండిపోతాయి. ఈ ఎండాకాలంలో మీకు ఇష్టమైన తాటి ముంగీలు, మామిడికాయలు, పనసకాయలు బాగా ఉంటాయి. మల్లెపూలు పూస్తాయి. వర్షాకాలంలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక మాసాలు వస్తాయి. వర్షాకాలంలో వర్ష ఋతువు, శరత్ ఋతువు ఉంటుంది. వర్షాకాలంలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో మొక్కలు ఎక్కువగా వస్తాయి. బాగా వస్తాయి. సూపర్ వస్తాయి. వర్షాకాలంలో వర్షాలు బాగా వస్తాయి. పంటలు బాగా పండుతాయి.
మార్గశీరం చలికాలంలో మార్గశీరం పుష్య మాఘం ఫాల్గుణం ఎక్కువగా ఉంటుంది చలికాలంలో మార్గశీరం పుష్య మాఘం ఫాల్గుణం మాసాలు ఉంటాయి చలికాలంలో హేమంత ఋతు శిశిర ఋతు ఉంటుంది చలికాలం నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా ఉంటుంది చలికాలంలో చలి మంచు ఎక్కువగా ఉంటాయి మొక్కలు బాగా పెరుగుతాయి బంతి చామంతి పూలు బాగా పూస్తాయి నారింజ పండు రేగు పండు దొరుకుతాయి.